ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ శనివారము. దేవుడు మిమ్ము సందర్శించి అనేకులకు విమోచనము కలిగించును. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు, మరియు 50వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు, మరియు 50వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను, నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకుల సరసన నన్ను పాతిపెట్టుడు. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేలా పొలమునందున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడగు ఎఫ్రాను వద్ద కొనెను. అబ్రహామును భార్య అయిన సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఈసాకును అతని భార్య రిప్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టి తిని. అబ్రహాము ఆ పొలమును గుహను హిత్తీయుల నుండి కొనెను. కుమారులకు చివరి మాట చెప్పి యాకోబు కాళ్ళు మంచము మీదికి లాగుకొనెను. అతడు తుదిశ్వాస విడచి తన పితరులను కలుసుకొనెను. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి, యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును, అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి, మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి, వారి దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులు క్షమింపమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడినే కొలుచుచున్న దాసుల మనవిది. వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను. అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కాని యోసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ ఆ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహుప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను. మీరేమీ భయపడవలదు, నేను మిమ్మును మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతిపూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో పాటు యోసేపు ఐగుప్తు దేశములో నివసించెను. అతడు 110 బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూచెను. మనస్సే కుమారుడగు మాకీరు పిల్లలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింపనుంటిని, దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును. ఆయన అబ్రహామునకు ఈసాకునకు యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్ము కొనిపోవును అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 24వ వచనము నుండి 33వ వచనము వరకు. శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు.
చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులు తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యమును బాహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరకకూపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనుదురుగదా, కాని మీ తండ్రి సంకల్పము లేనిది వానిలో ఏ ఒకటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు, పిచుకుల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చుకదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.